ఈరోజు దేశమంతా కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ని ఇవ్వాలని డిస్కస్ చేసి చట్టసభలో ఈరోజు అందరూ ఆమోదించిన సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా లేకపోతే ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు ఈ రోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు సంతోషపడుతున్నారు కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరిని సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు గాని అయ్యన్న పాత్రుడు గాని ఈ రోజు ట్వీట్ లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ ని గాని డైరెక్ట్ గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడళ్ళు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరో మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను ఆపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మాత్రమే ఆడోళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయన కూతురుంది ఆయన కోడలుంది వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది ఒకసారి మీరే వినండి ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని
ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటికి వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాల పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటికి వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరి లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కదా అవేవీ పట్టించుకోకుండా జగన్ మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతురులాగా జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగుపెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు నా మీద ప్రేమతో పట్టుకున్నారా ఈవిడ ఏదైతే నన్ను చాలా వరస్ట్గా మాట్లాడారు చాలా వరస్ట్గా మాట్లాడారు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడింది కదా ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడే మాటలు మీరు చరిత్ర తాలూకా ట్రైలర్ సారీ నేను ఒక మహిళనే కానీ ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా ఆలోచించి మాట్లాడాలి అన్న ఇంగితంతోనే నేను రెండు రోజులు బట్టి మాట్లాడలా కానీ నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ కాచిన కన్నీరు ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా ఇదే రోజు లాస్ట్ అసెంబ్లీలో నేను ఆవిడ కొలీగ్స్ అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను అడుగు పెట్టాను రాజకీయాలకే కొత్త నేను అప్పటికి 2 సంవత్సరాలు అయింది ఒక ఎమ్మెల్యేగా వచ్చి రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని డైజెస్ట్ చేసుకునే సమయంలోనే దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే మీరు నమ్ముతారా 10 రోజులు నేను నా పిల్లలు పేపర్ గాని టీవీ గాని చూడటానికి కూడా భయపడి ఇంట్లోంచి నేను బయటికి రాలా ఆ రోజు మళ్ళా నా పోరాటం నేనే చేసుకున్నాను ఆ రోజు అసెంబ్లీలో కూడా దీని గురించి సిగ్గు విడిచి మాట్లాడాను మరి ఆ రోజు రోజాకి నేను ఆడదానని సంగతి మర్చిపోయిందా లేకపోతే ఈ రోజే ఆవిడకి ఆడదానని సంగతి ఈ రోజు గుర్తొచ్చిందా పీతల సుజాత గారి గురించి ఆవిడ తాలూకా బాడీ షేమింగ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి హావభావాలతో ఆవిడ తాలూకా యాటిట్యూడ్తో అసెంబ్లీ సాక్షిగా వికృత చేష్టలు చేసి వికిల చేష్టలు చేసి ఆ రోజు ఏమైపోయిందమ్మా రోజమ్మ ఆ రోజు ఆడతలం ఏమైపోయింది ఆ రోజు మహిళ అన్న సంగతి ఆ రోజు నువ్వు మర్చిపోయావా అసెంబ్లీలో డైరెక్ట్ గా ప్రశ్నాలు ముందు మా అయితే నన్ను ఏం చేస్తారు రేప్ చేస్తారా చేస్తే చేయమంటే అంత దమ్ము కూడా ఆవిడకి లేదని చెప్పి మాట్లాడావే నువ్వు కూడా ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా కంపరంగా ఉంది ఒక రిపోర్టర్ మేడం ఇలా అన్నారు కదా అంటే ఏ నీకుందా ధైర్యం అని అడిగింది అంటే ఇవన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఈరోజు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆమె విషయాల గురించి బండారు చిన్నమూర్తి గారు మాట్లాడితే దాన్ని మళ్ళా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అందరి గురించి బాలకృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆవిడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ ఒక మహిళగా మేము సిగ్గుపడుతున్నాం నారా బ్రాహ్మణి గారి గురించి అసెంబ్లీలోని దేవాలయం అసెంబ్లీలోని నారా భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎకిలిగా చూసుకుని నవ్వులు నవ్వేవే ఆ రోజు ఏమైంది నీకు ఈ ఆడతనం ఈ మహిళ అన్న గుర్తు మహిళా గౌరవం ఆత్మాభిమానం అవన్నీ ఈ ఆ రోజు ఎందుకు నోరిపి మాట్లాడలేకపోయావు సాక్షాత్తు నా గురించి వైసీపీ ఆఫీసులో కూర్చొని కండువా వేసుకొని చెంగల వెంకట్రావు అదే విధంగా వాళ్ళ బ్యాచ్ అంతా కదా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు పేలితే ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు పోలీసు రాలేదు నా గురించి మాట్లాడిన దానికన్నా నీచంగా మాట్లాడారా బండారు చిన్నమూర్తి గారిని గురించి నిజంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని
ఆఫీసులో కూర్చొని మాట్లాడితే దాని గురించి ఈ రోజు వరకు ఎవరు కూడా స్పందించరు. సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ ఆ మహిళా లీడర్ల గురించి ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి కామెంట్ పెట్టినా కూడా ఎవరు మాట్లాడరు. మా పేర్ల మీద పీడీఎఫ్ పేపర్లు రెడీ చేసి నోటికొచ్చిన డిస్టాన్సారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ పనిచేయదు. నేను సాక్ష్యంతో సుమారుగా 4 కేసులు పెట్టాను. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నకపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టా. పైకరమణ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టా. ఈ రెండు కేసులకి సంబంధించి ఈ రోజు వరకు ఒక పోలీస్ కూడా ఎంక్వైరీకి కూడా రాలే. కానీ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి, మంత్రి రోజా గురించి, సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాట్ల గురించి మాట్లాడితే మాత్రం 200 మంది పోలీసులు వస్తారు. డీసీపీ స్పందించేస్తాడు, మహిళా కమిషన్ స్పందించేస్తది. నేను ఇంతకే మించి నేను గురించి ఎక్కువగా మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడట్ల. ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడడానికి గురించి అంటే నేను ఆలోచించాలి. ఒక మహిళ కాని మహిళ గురించి మాట్లాడటం, ఆ రోజు అసెంబ్లీ నేను కన్నీరు పెట్టుకుంటే ఏం మాట్లాడా? వగలేడుపు ఏడుస్తున్నాను, దొంగ ఏడుపు ఏడ్చాను అని చెప్పావు. మరి ఈ రోజు నిన్న నువ్వు ఏడ్చిన ఏడుపు గ్లిజరిన్ ఏడుపులా, మహానటి ఏడుపులా, ఏ రకంగా ఏడ్చావు? ఆ రోజు నా వరకు వస్తే నీకు నొప్పి తెలియలే, ఈ రోజు నీ వరకు వచ్చేసరికి నొప్పి తెలిసిందా? ఈ రోజు అది కూడా నేనేం మాట్లాడుతున్నానంటే నిన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు సాక్షి, నువ్వు ఏడ్చిన ఏడుపు సాక్షిలో ఏడ్చాడు, TV9 లో వేశాడు. ఈ రెండింటి తన కింద ఒకసారి కామెంట్స్ చదువు. ఆ కామెంట్స్ చదివితే ఒక నిమిషం నాకే కొంచెం చాలా బాధ అనిపించింది, ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. నీకేదైనా దమ్ముంటే మా సామాజిక మాధ్యమాలు ఉన్నవి తీయించేసుకో, ఎందుకు నీకు బాధ ఉండదు మాకు బాధ ఉండదు? వదిలే, దాని గురించి నేను ఎపిసోడ్ పక్కన పెడతాను. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఒక గౌరవమైన పొజిషన్ లో ఉండి ఒక మంత్రిగా ఉన్నావు. ఈ రోజు మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు గాని, నువ్వు చేస్తున్న చేష్టలు గాని ఒక్కసారి పునః పరిశీలించుకో. ఇదే బ్రహ్మణి గారికి షూటింగ్ లోనే నేను జడలేసానని చెప్పిన దానివి, అదే బ్రహ్మణి గారి గురించి నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడడానికి నేను నోరు వస్తుంది? అదే భువనమ్మ గారి గురించి నువ్వు మాజీ మహిళా అధ్యక్షురాలుగా ఉండేటప్పుడు కాలు పట్టుకున్న దానివి, భువనమ్మ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు నీ నోరు మెదపలేదు? అదే భువనేశ్వరి గారి గురించి నోటికి వచ్చినట్టు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఎక్కడ పడితే అక్కడ వాగినప్పుడు కూడా ఎందుకు దాన్ని ఖండించాలని కూడా నీకు అనిపించలేదు? మరి ఆ రోజు వాళ్ళందరూ మహిళలు కాదా? ఎన్టీఆర్ గారి కూతురు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి సత్యమని, అటువంటి ఆవిడ గురించే నువ్వు మాట్లాడినప్పుడు స్పందించకపోతే నువ్వు మిగతా ఆడవాళ్ళ గురించి ఏదైనా అవుతుందన్నప్పుడు స్పందించాలని ఎందుకు అనుకుంటావు? ఎందుకు అనుకుంటాం మేము మాత్రం? అదేవిధంగా నువ్వు ఈ రోజు ఏడ్చిన ఏడుపుకి రాష్ట్రంలో ఏ మహిళ కూడా స్పందించట్లేదు, ఎందుకో తెలుసా? నువ్వు చేసిన చేష్టలు, నువ్వు మాట్లాడిన మాటలు, నీ తాలూకా బిహేవియర్, నీ తాలూకా బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి నీ పూర్వపు వీడియోలు చూసుకో. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు దానికి వీడియోలు తెప్పించుకొని చూసుకో. బండారు చిన్నమూర్తి గారు అన్న సామాజిక మాధ్యమాలు ఉన్న వాటి కన్నా చాలా దరిద్రంగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏం ఉసుకుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీకు రాజకీయం అనే ఒక పొర ఉంది నీ మీద. అటువంటిప్పుడు నువ్వు బిహేవ్ చేసే విధానం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నేను నెత్తి నోరు బాదుకుంటున్నావు. అరే, 4.5 సంవత్సరాల కాలంలో 122,000 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఈ అఘాయిత్యాల మీద ఒక్కరోజైనా నోరిప్పావా అంటే గంటకైనా ముందు జగన్ వస్తాడని చెప్పి అసెంబ్లీలో సినిమా డైలాగులు కొట్టిన దానివి. 22,000 మంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతున్న రోజు నువ్వు ఎందుకు ఒక చుక్క కన్నీరు కాచలేదని అడుగుతున్నాను. ఈరోజు సుమారుగా ఇండియా టుడే సర్వే ప్రకారం 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలు 12% మంది గర్భం దాల్చుతున్నారని చెప్పి ఇండియా టుడే సర్వే చెప్తే, ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి అయ్యో పాపం నా ప్రజలు ఎలా అయిపోతున్నారా అని ఎందుకు కన్నీటి చుక్క కాచలేకపోయామని అడుగుతున్నా. ఈరోజు